ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వార్త తెలియగానే తెలుగు సినీ అభిమానులందరికీ టక్కున గుర్తొచ్చిన వ్యక్తి ఉదయ్ కిరణ్. సరిగ్గా 6 ఏళ్ల క్రితం కేవలం 33 సంవత్సరాల వయసులో ఉదయ్ కిరణ్ ఇలానే డిప్రెషన్కి లోనై బలవన్ మరణానికి గురయ్యాడు. అయితే ఉదయ్ కిరణ్కు ఆత్మహత్యకు కొంతకాలం ముందే పెళ్లయింది. కానీ ఆ వివాహ బంధం అతన్ని జీవించేలా చేయలేకపోయింది. సుశాంత్ సింగ్ విషయంలోనూ అదే జరిగింది. తన తోటి నటి అనితా లోకండేతో ఉన్న అనుబంధం ఆత్మహత్యకు ముందే విచ్ఛిన్నమైపోయింది. దాంతో ప్రేమరాహిత్యము అతని మరణానికి హేతువైంది. నిజానికి దీనిని మించి ఈ ఇద్దరి మరణం వెనుక కనిపించని ఓ బలమైన శక్తి నెపోటిజం అనేది వాస్తవం. చిత్రసీమలో ఉన్న బంధుప్రీతి అనే బలమైన ఆయుధం వీరి మరణానికి కారణమైందనేది ఎంతో మంది చేస్తున్న ఆరోపణ. బీహార్లోని సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ముంబైకి వచ్చిన ఓ వ్యక్తి బాలీవుడ్లోని నెపోటిజంను తట్టుకుని ముందుకు సాగడం అంటే మాటలు కాదు. ఈ విషయాన్ని స్వయంగా నటి నీతు చంద్ర చెప్పింది. బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ హిందీలో అవకాశాలు అందిపుచ్చుకునే ప్రతి సందర్భంలోనూ ఈ బంధుప్రీతి అనే విషసర్పం కాటును ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సుశాంత్ సింగ్ సాధించిన విజయాన్ని చూసి ఓర్వలేని బాలీవుడ్ మాఫియానే అతని చావుకు కారణమన్నది ఎంతో మంది చెబుతున్న మాట. కొంతకాలంగా యశ్రాజ్ ఫిలిమ్స్, టీ సిరీస్, బాలాజీ ఫిలిమ్స్ వంటి సంస్థలు సాజిద్ నడియాద్వాలా, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, భన్సాలి, షారుఖ్ ఖాన్ వంటి వారు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ను టార్గెట్ చేస్తూ వచ్చారని, అదే అతన్ని డిప్రెషన్ కి గురిచేసి చనిపోయేలా చేసిందని కొందరంటున్నారు. చిత్రం ఏంటంటే వారంతా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ యువ నటుడి మరణానికి మొసలి కన్నీరు కారుస్తున్నారని నెటిజన్స్ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరి ఈ నెపోటిజం కోరల నుంచి బాలీవుడ్ ఎప్పటికి బయటపడుతుందో. ABN Entertainment YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.